ఈవెంట్స్ అంటే బ్రైడ్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళకి మేకప్ వేసి పూల చేయడం, శారీ డ్రెస్సింగ్ అవి చేస్తుంది, అవి చేస్తుంది. పర్ ఈవెంట్ 10,000 వరకు వస్తాయి అనమాట. బట్ మ్యాటర్ అంటే నేనేమన్నానంటే, కాదు ఇట్లా నువ్వు అన్ని ఈవెంట్స్కి వెళ్తా ఉంటావు కదా, కనీసం నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వన్నా సేవ్ చేసుకుంటున్నావా, ఎందుకంటే మనం మ్యారీడ్ కపుల్ కదా, ఇండివిజువల్ కదా, ఒకసారి నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందని చూపిమని అడిగినా మేడం. చూపిస్తే -14, అదేందబ్బా -14 అని అడిగి, ఇప్పుడు ఎక్కడైనా కూడా లేడీస్ పొదుపుగా ఉంటారు, అబ్బాయిలు ఖర్చు పెడతారు, ఏంది ఇది మనకి అట్లా ఉండకు, నేను నేను నీకు డబ్బులు పంపిస్తా జీరో అన్నట్టు నేను అన్నా. తర్వాత నెక్స్ట్ డే నేను స్నానం చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో డౌట్ కొట్టింది, అమ్మాయి నాకు కరెక్ట్ అకౌంటే చూపించిందా లేకపోతే ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చా అన్న ఒక డౌట్ వచ్చింది. తర్వాత నేను అడిగినప్పుడు నీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉన్నాయంటే నా దగ్గర ఇంకా 2-3 ఉన్నాయి అన్నది. నేను అడిగినప్పుడు ఎందుకు చూపలేదు, నాకు మైనస్ బ్యాలెన్స్ ఉన్నది ఎందుకు చూపించినావు అనేసరికి నాకు అక్కడ చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే మనం నమ్మే పర్సన్ డబ్బుల మ్యాటర్ గురించి కాదు కానీ ఎందుకు నిజం చెప్పలేకపోయింది సరే అని చెప్పేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, నన్ను డౌట్ పడుతున్నావు అని అన్నది. నెక్స్ట్ డే నేను రెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు నేను కూడా నా దగ్గర పైసలు లేవని అన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళ కాల్లోనే ఉంటున్నారు, వాళ్ళు సీసీటీవీలో కూడా చూస్తా ఉన్నారు అనమాట. నన్ను ఏందామె అట్లా కొడుతూ నేను డబ్బులు తీసుకుంటుంది, నన్ను లాక్కునే నన్ను కొట్టి నా ఫోన్ నాది ఫేస్ ఐడి ఉంటది కదా మేడం, అది ఓపెన్ చేసి నా బ్యాలెన్స్ నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి లేవని నాటకాలు ఆడుతున్నావా అన్నట్టుగా మాట్లాడింది. సో అంటే ప్రాంతానికి వచ్చేసరికి ఏమో నువ్వు మొగుడు కాబట్టి పెట్టాలి, నేనేమన్నా వర్కింగ్ ఉమెనా, నాదేమన్నా పర్మనెంట్ జాబా అన్నట్టుగా మాట్లాడుతుంది. మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది అంటే, వీడెంత వీడి బతికెంత వీడి జీతం ఎంత, నేను కనుక బయటకు వెళ్ళి వర్క్ చేస్తే 10 లక్షలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతుంది. దానికి కాకుండా అబ్యూజివ్ ఎట్లా అంటే మేడం, వీడు అంటే నేను అనొచ్చో లేదో కానీ లా డాష్లు డీ డాష్లు ఇలాంటి మాటలు మేడం, కరే నా కొడుకు లేకపోతే చిల్లర నా కొడుకు వీడు చేతగానే వాడు కొచ్చాడు అన్నట్టుగా మాట్లాడింది. అయితే నేను ఒకటే మాట అన్నా, నేను చేతగానే వాడిని కొచ్చాడు అన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ నీకు ఎట్లా వచ్చింది అంటే నువ్వు నాతో పడుకోలేదు అన్నట్టుగా కూడా నేను క్వశ్చన్ చేశా. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా తన చెయ్యి అయితే లేపకుండా ఉండదు మేడం, తనని 2 నిమిషాలు మాట్లాడడం ఏదన్నా. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు ఇది ఏం కూర వండుతున్నారని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేస్తారు, ఏం కూర వండుతున్నారో దానికి సమాధానం చెప్తారు. కానీ ఏం కూర లేకపోతే అఖిల ఏం చేస్తున్నావు ఏందని తనని క్వశ్చన్ చేస్తే చాలు మేడం, ఇది ఇచ్చుకొని కొట్టడం అట్లా. అది కాక మా పక్క ఇంటి వాళ్ళ ఇంటి ముందు నన్ను కొట్టడం, పైన ఆంటీ వాళ్ళ ఇంటి ఎదురుగా చీపిరి కట్టతో కొట్టడం, నాకేందంటే నేను చదువుకున్న వాడిని. తను తర్వాత నేను రియలైజ్ అయింది వాళ్ళ అక్కకి ఫోన్ చేసి వదిన ఎందుకు ఇలా చేస్తుంది, తన ప్రాబ్లం ఏంటి అని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఇది పెళ్లికి ముందు తన డిగ్రీ పాస్ అని చెప్పింది, తీరా చూస్తే తన దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు, ఇంటర్ లో చూస్తే 600 మార్క్స్ వచ్చింది మేడం. నాకు అప్పుడు అర్థమైపోయింది అంటే తను మెంటంటే అసలు ఏ రేంజ్ లో ఉంది, నేను ఇట్లా అనుకున్నా. టెన్త్ మంత్ అయింది మేడం. నాకేంటంటే నాకు తన నుంచి డివోర్స్ అది కాదు కాదు మేడం, ఎందుకంటే వాళ్ళకి ఈ అమ్మాయి కాకుండా రేపొద్దున ఏ అమ్మాయి వచ్చినా కూడా వాళ్ళతో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ డివోర్స్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్ కదా. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మేడం, బిహేవియర్ చేంజ్ మంచిగా ఉండాలి, ఎందుకంటే నేను కోరుకునేది అది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్, ప్రేమగా ఉంటే చాలు మేడం. నేను ఇక్కడ వనస్థలిపురం మేడం, ఎల్బీ నగర్ దగ్గర. అయితే రీసెంట్ గా నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం, హెక్సాగాన్ కంపెనీలో. ఓకే, మీకు ఎంత వస్తది సాలరీ? నాది 57,000 మేడం ప్రస్తుతం. ఓకే, 57,000 వస్తుంది. అయితే నేను ఇంకొక 2 మినిట్స్ మాట్లాడతాను మేడం. చెప్పండి. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. ఎట్లా అంటే వాళ్ళు తన గురించి ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు నన్ను అడిగితే నేను తనని డిఫెండ్ చేసేవాడిని మేడం ఎప్పుడు, ఎందుకంటే నా వైఫ్ గా నేను ఫీల్ అయినా కాబట్టి. బట్ తను ఎట్లా అంటే నలుగురిలో కూర్చోబెట్టి నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతావు. అయితే ఒకటే మాట చెప్పిన, ఇన్ని మాటలు అన్నావు కదా ఇట్లా రేపు పొద్దున్న నా అంటే మన ఇంట్లోకి ఎట్లా రాగలుగుతావు, నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాగలుగుతావు అన్నట్టుగా అన్నా. అయినా కూడా వచ్చింది, నేను ఏం మాట్లాడలేదు, వచ్చింది అలాగే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డేనే గొడవ మేడం. సో ప్రతిసారి ప్రెసెంట్ ఇద్దరు కలిసే ఉన్నారా? కలిసి ఉన్నాం అంటే ఇప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నిన్ననే. మళ్ళీ వస్తుంది కదా? మళ్ళీ రాదు మేడం, అంటే లైక్ అంటే వచ్చే దాఖలాలు ఏం లేవు, అంటే వర్బల్ గా గొడవ పెద్దగానే అయింది. సరే, ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా? ప్రెగ్నెంట్ మేడం. అవును మేడం. సర్లేండి, ఇక ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఈ టైంలో కంగారు పెట్టడం ఎందుకు? కంగారు పడ్డం అని కాదు, ఓవరాల్ గా తన బిహేవియర్ అసలు సరే. అది అయితే మీరు చెప్తున్నట్టుగా తన కోపంతో బిహేవ్ చేసే విధానం కాదండి. ఆ అమ్మాయికి సైకలాజికల్ డిజార్డర్ లాంటిది, అగ్రెసివ్ ఫీలింగ్స్ లాంటివి ఆల్రెడీ ఉన్నాయన్న విషయం ఆ పేరెంట్స్ కూడా తెలుసు. ఎందుకంటే భర్త మీద భర్త తప్పుడు పనులు చేసినా, భర్త ఇబ్బంది పెట్టినా కోప్పడే ఆడవాళ్ళు ఉంటారు. కానీ ఆ కోపం ప్రదర్శించే టైం ఇది కాదు.
ఈ ఫస్ట్ మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ పెంచుకోవడానికి, ఇంకా ఇంకా పెంచడానికి, ఒకళ్ళనొకళ్ళు ఎలా అంటే ఆ అమ్మాయిని చూడగానే నువ్వు ఒక గోల్డ్ ఒక శారీని ఒక ఇవ్వాలి నీకు, ఆ అమ్మాయి నిన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసి 4-5 కూరలు వండి పెట్టాలి, 4 బజార్లు తిప్పాలి, బజార్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన ఉండాలి. కానీ వంట కూర అడిగితే కొట్టడం, అసలు బజార్లు ఎమ్మట ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, తర్వాత జెండు బాము కళ్ళలో విసిరేయడం, అలాగా ఇదంతా ఏంటంటే ఒక మెంటల్ వల్లే ఇలా బిహేవ్ చేస్తారు. ఇదేమి కోపంతో చేసిన పని కాదు. కూర అడిగితే ఇవాళ చేయలేనండి, ఇవాళ నా వల్ల కాదని చెప్తారు అంతేగాని. సో కావాలని ఇంటెన్షన్ అనమాట, సైకో లక్షణాలు. అదే తిక్కల్ది కాదు, ఎందుకంటే తిక్కల్ది అయితే ఒక పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఈమె ఒక పని మనిషి అనమాట. ఒక పెళ్లి కూతురు రెడీ అవుతుండే జడ ఎట్లా వేయాలి, మెడ ఎట్లా దించాలి, ఎంత రకం మేకప్ వేయాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు 100 మాటలు అంటారు, ఏమ్మా ఈ జడ ఎట్లా కాదు, ఎందుకు ఎంతసేపు వేస్తావు తొందర కానీ నన్ను అరుస్తుంటారు. అక్కడ కుక్కలా కూర్చొని మన దగ్గరకు వచ్చాక కూర ఏంటని అడిగితే చెప్పుతో కొట్టేది, చేతులతో కొట్టేది, జండు బాంబు విసిరేది, సీసీ ఫుటేజ్లో చూసేది. ఒక 1200 భర్త అడిగితే నువ్వు అంత సంపాదించినప్పుడు పర్లేదులేండి నేను సర్దేస్తాలండి, నా దగ్గరకు వస్తున్నాయి కదా, మొన్న 10,000 వచ్చింది కదా, అది దీనికి అడ్జస్ట్ చేసేస్తాను. అందులోనూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక హార్ఫన్ హోమ్లో ఉండి ఒక అనాథలాగా చదువుకొని మీ తల్లిదండ్రుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొని మీరే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీకు ఎక్కువ ప్రేమ చూపించాల్సిన పరిస్థితి అంది. అవును మేడం, ఇప్పుడు అదే పాయింట్స్ తీసుకుంటాను, అదే పాయింట్స్. నువ్వు ఒక డాష్ దానికి పుట్టినావు, నీకు నీ తల్లిదండ్రులే నీ దగ్గర లేదు, నీ మమ్మీ నీ దగ్గర లేదు, నీ చెల్లె నీ దగ్గర లేదు, ఆ తప్పు వాళ్ళది. కానీ మీదేమవుతుంది, వాళ్ళిద్దరు చేసుకున్న తాని, వాళ్ళిద్దరు తప్పుడు వాళ్ళు, వాళ్ళిద్దరు చెడ్డ వాళ్ళు, మనకు అనవసరం. నేను ఎలా పెరిగాను, నేను ఎలా చదివాను, నేను ఎలా నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇచ్చే 25 లక్షలకి చేసి చేసుకున్నానా, పొలాల కోసం చేసుకున్నానా, నిర్భయంగా ఒక మంచి కుటుంబం కావాలని నిజాయితీగా చేసుకున్నందుకు ఈ రోజు నువ్వు నా క్యారెక్టర్ని నువ్వు తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. నా తల్లిదండ్రి మంచి వాళ్ళు కాదు కాబట్టి నేను ఆర్మన్ హోమ్లో పెరిగాను, ఇప్పుడు నా కూతుర్ని కొడుకుని కూడా అలా పెంచాలని అనుకోవట్లా. సో ఖచ్చితంగా కలిసి ఉండాలి, ఆ బాండింగ్ అనేది ఇక స్టార్ట్ అయిపోయింది. నా బ్రతుకు మళ్ళీ నా కొడుకు కూతురుకో రాకూడదు. అవును మేడం, యాక్చువల్ గా తను ఎట్లా అంటే తను విక్టిమ్ అయినట్టు అందరికి పోర్ట్రే చేస్తూ ఉంటది, బట్ అందరికి కూడా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. ఒకసారి అయితే వాళ్ళ ఫ్రెండ్ ని పిలిపించింది కొట్టియడానికి నన్ను, కానీ యాక్చువల్ అంటే మంచోడే గానీ బట్ అగ్రెసివ్ గానే వచ్చాడు. నేను అనుకున్నాను నా గురించి అన్ని తెలుసు కూడా ఆ అమ్మాయి పిలవగానే వచ్చేసిండు, అసలు ఎవడరా నువ్వు అనే స్టేజ్ కి వచ్చింది. కానీ చూడండి మేడం, తర్వాత గొడవ ఏదైనా సార్ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకుంటారు, కానీ ఈ మధ్యలో ఈ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లా. ఏదో పని చేసేటప్పుడు కాసేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు కాసేటప్పుడు, ఇక ఏదైనా ఫంక్షన్ అకేషన్ అప్పుడు కాసేటప్పుడు అట్లా చూసుకోవాలి. కానీ కుటుంబ సమస్యల్లోకి ఒక భర్త భార్యని కొడితే ఈ మీ పేరెంట్స్కో చెప్పాలి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి, మీ పెద్దవాళ్ళతో వాళ్ళ పెద్దవాళ్ళతో మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి కొట్టడానికి వచ్చేదండి, రౌడీజం చేస్తుందా? అవును, తను ఏమన్నది అంటే నా లైఫ్ లో నా ఇంపార్టెంట్ పీపుల్ ఫస్ట్ నా ఫ్రెండ్స్, తర్వాత మా మమ్మీ, మధ్యలో కూడా గొట్టంగాడు వచ్చిందని చెప్పి వాళ్ళని ఎట్లా వదులుకుంటా, ఇట్లాంటి మాటలు. సరే మంచిదే, ఫ్రెండ్స్ ఉండడం మంచిదే, ఫ్రెండ్స్ మంచి హెల్ప్ చేయాలి, అదే రకంగా మీరు ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయాలి, అంత కరెక్టే. కానీ ఇక్కడ సమస్యని పెద్ద చేసుకోవడం, మీరేమి తాగుబోతాడు కాదు, తిరుగుబోతాడు కాదు, ఇంకో తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు, మరి ఎందుకు ఇలా అగ్రెసివ్ చేసి తను మిమ్మల్ని కొట్టడం? అప్పుడు ఫ్రెండ్స్ చెప్పాలి, ఏంటే మొగుడు కొట్టడం, రేపు నువ్వే ఎలా కొడితే నేను చేసుకోబోయేది ఎలా కొట్టిద్దో చూడు, అదే బాగా అలా కొడతావు లేకపోతే ఎలా కొడతావు, అలా ఏదో చెప్పాలి కదా ఒక ఫ్రెండ్స్ అన్నప్పుడు. వాళ్ళు కూడా చెప్పారు, యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు కూడా మంచిగానే అంటే మాట్లాడారు. ఈ అమ్మాయి ఇంటెన్షనల్ గా చేస్తుందా, అగ్రెసివ్ గా చేస్తుందా, ఒక సైకోనా, ఇదనేది ఫస్ట్ మీరు ముందు ఈ అమ్మాయిని ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. ఇంటెన్షనల్ గా మిమ్మల్ని తొక్కి పెట్టాలని చేస్తుందా, ఏదైనా ప్రాబ్లం తో అలా బిహేవ్ చేస్తుందా అనేది మనం చూసుకోవాలి. అదర్వైజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ డెలివరీ అనేది, ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా కట్ చేపించేసేయండి. మోర్ ఓవర్ నా వల్ల అయితే కాదు, నీ తిప్పలు నువ్వు పడే, ఎందుకంటే బిడ్డ బయటకు వచ్చాక మీకు ఎమోషన్స్ పెరిగిపోతాయి, దీన్ని జీవితాంతం కాపాడుకుంటూ రావడం చాలా కష్టం. యాక్చువల్గా అదే కదా వాళ్ళ పావు వాళ్ళు వాడుకునేది. అంటే ఇంకా రెండు పాయింట్లు చెప్తాను మేడం. ఒకటి ఏంటంటే నువ్వు మ్యారేజ్ పిక్చర్స్ ఎక్కడ పెట్టకు, ఎందుకంటే మళ్ళీ నాకు సర్కిల్లో ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా అంటుంది మేడం. ఎవరైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటారు మేడం? అంతే కదా, హలో పెళ్లి ఇప్పుడు పెళ్లి రోజు వేసుకున్న గెటప్, డ్రెస్ 10 మందికి చూపించుకుంటారు, ఫేస్బుక్ లో పెడతారు, ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ పిక్, భార్య భర్తలది కలిసి అక్షంతులు వేసుకునే ఫోటో అలా పెడుతుంటారు సహజం, ఎందుకంటే వాళ్ళ భార్య చూపించుకోవాలి. నాకు ఎక్కువ అటాచ్ అవ్వకు, నాకు నిక్ నేమ్స్ పెట్టడానికి ఇష్టం ఉంటుంది, ఓన్లీ నా ఫ్రెండ్స్ అట్లా పిలవాలంటది, అసలు ఎంత చీప్ మెంటాలిటీ మేడం. యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళ అక్క వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అంటే కాదు అట్లా నువ్వు మంచిగా ఉండాలి, తను మంచిగా దొరికి నువ్వు మంచిగా చూసుకోవాలి, ప్రేమగా చూపించుకుంటే అన్ని చేశాడు కదా, నేను తనకి అన్ని
తన గిఫ్ట్ కూడా ఐఫోన్ అని నాకు లేని స్థితి కానీ తనని ఎవరు క్వశ్చన్ చేయదు నువ్వు ఏం లేని చేసుకున్నావు అని అనకూడదని చెప్పేసి తనకి మంచి మంచి చీరలు లేకపోతే మంచి ఐఫోన్ సైకిల్ అని అదని ఇదని అన్ని కొనిచ్చినాను మేడం. ఈవెంట్స్ రాకపోతే నేనే డబ్బులు కట్టించి ఈవెంట్స్ ఇప్పించిన కూడా. బట్ ఏంటంటే నన్ను ఒక కరేపాట్లకు తీసి పడేసి అందరి ముందు వాల్యూ లేకుండా అసలు అర్థం కావట్లేదు మేడం. మీకేంటంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు ఎవరొచ్చి మీ ముందు కూర్చున్నా కంచె నిండా నాలుగు కూరలు వేసి పెట్టాలి నేనేంటో వాళ్ళకి చూపించాలనే తపనలో ఉన్నారు. సో భార్య స్థానంలో వచ్చిన ఆవిడ కూడా మీరు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఒక గొప్ప భర్తగా ఉండాలి, ఒక మంచి తండ్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు దానికి అనర్హులు. మీరు అనుకుంటున్నారు నాకు తనతో విడాకులు వద్దు, నేను కలుసుంటే చాలు, తన్ని మార్చుకునే అవకాశం ఉంటే చెప్పండి అనేసి. ఒకవేళ అతను సైకలాజికల్ డిజార్డర్లు అంతా బాగుండి తన ఇంటెన్షన్ ఇలా చేస్తుంటే మాత్రం ఈ బాండింగ్ని మీరు లైఫ్ లాంగ్ కాపాడుకోలేరు. వై? బికాజ్ ఆల్రెడీ పడి 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 బాధల్లోంచి ఇప్పుడే బయటకు వచ్చారు, గొప్పగా బ్రతకాలనుకున్నారు, ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అయిపోతే ఇంక లైఫ్లో మనం సంతోషపడేది ఎప్పుడు, సుఖపడేది ఎప్పుడు? ఒక పనికిరాని రోడ్డు మీద దానికి జీవితం ఇచ్చినా మీలాంటి వాడిని నెత్తిన పెట్టుకుంటుంది. మీరు చదివే ఆర్ఫన్ హోమ్స్లో ఒక ఆర్ఫన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నెత్తిన పెట్టుకుంటుంది. కాదు మేడం, అయితే రీసెంట్ నిన్న వాళ్ళ వదిన వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు వదిన మరి తను ఏం డిసైడ్ అయింది మా అంటే మా మంచిగా ఉంటుంది అంటాను అంటే లేదు జాన్ తనైతే మారదు నేను రాసిస్తా దానికి అసలు మొగుడు అనేది లేదు నా మొగుడు నా ఫ్యామిలీ అనేది లేదు తను ఇట్లనే ఉంటది అన్ని మూసుకుని నువ్వు ఉంటావా నీ లైఫ్ బాగుంటది లేదనుకో నువ్వు లీగల్ గా పోయినావు అనుకో నీకే బొక్క నువ్వే డబ్బులు ఇవ్వాల్సి వస్తావు మాకు అన్ని తీస్తాం అన్నట్టుగా మాట్లాడారు. నేను ఒకటే అడిగా కాదు మీరు పెళ్లి అంత ఘనంగా చేయడం అవన్నీ అనుకున్నారు కాదు మీ గొప్ప కోసం చేసిన నేను ఎప్పుడో డిమాండ్ చేయలేదు మీరు నాకు ఏమంటారు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసినా కూడా నేను వచ్చేవాడిని కదా దాని గురించి నేను ఎట్లా బాధ్యత మీరు ఏదైతే ఇచ్చారో అవి రిటర్న్ ఇస్తుంది దాని గురించే కానీ మీరు డబ్బుల కోసం ఆలోచిస్తే ఇక్కడ అసలు మీరు డబ్బుల కంటే విలువైన మనిషినే పోగొట్టుకుంటున్నారు కదా అన్నట్టుగా మాట్లాడండి మేడం. అంతే అంతే అమ్మా, ఎందుకంటే నువ్వు ఇప్పటికే పడి పడి ఉన్నావు ఒక అనాథలాగా, ఇంకా కూడా అట్లా చేసుకోవాలని అనుకోవు కదా, ఇంకా అంటే పర్లేదులే అని సర్దుకుపోవడానికి ఇది ఒక చిన్న ఉద్యోగం కాదు, ఏదో మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు, కొంచెం ఒక మూడేళ్ళు కదా కళ్ళు మూసుకొని ఉండొచ్చు, బాస్ ఎలాంటి వాడని ఇలాంటి కంపెనీలో పనిచేయడం గొప్ప విషయం అని. ఒక ఉద్యోగం వేరు లైఫ్ వేరు రా, ఇది ఒక్క సంవత్సరం కదా కాంప్రమైజ్ కాదు అనే ఉద్దేశం కాదు, ఇది లైఫ్ లాంగ్ పడాలి. చెప్పండి చూడండి మేము ఎట్లా చెప్తున్నారు, రెండు రోజుల ముందు పెళ్ళొద్దు అన్నప్పుడు నీ కాలు పట్టుకుంటాం జాన్ ప్లీజ్ జాన్ మారుతుంది అని 1 గంటకు మెసేజ్ చేయించారు తనతో నేను నీకు నచ్చినట్టు ఉంటాను అంటే వాళ్ళు అవసరం తీరాలి కాబట్టి. అదే ఇప్పుడు నాకు వచ్చేసరికి మా అందరికి సపోర్ట్ ఉంటామని అన్న వాళ్ళు నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మేడం. నాకు నిజంగా చెప్పాలంటే ఐ కెన్ స్టిల్ ఫైట్ ఫర్ ఇట్ బికాస్ నేను లైఫ్ లో ఎన్నో కోల్పోయినా ఇదేం పెద్ద నాకు లెక్క కాదు కానీ బట్ నేను చెప్తాను ఐఎమ్ అండర్స్టాండింగ్ ద ట్రూ నేచర్ ఆఫ్ పీపుల్ మనకి ఎట్లా ఉంటారు అనేది. నేను అదే అంటున్నాను ఇప్పుడు యాక్చువల్లీ అందరికీ ఇలాంటి సలహాలు ఇవ్వం, 10 నెలలు కదా ఓపిక్గా చూడండి అంటే ఎన్నో హ్యాపీనెస్ వాళ్ళు అనుభవించుంటారు, కొంచెం సర్దుకుపోండి అని చెప్పచ్చు. కానీ మీరు మొదటి నుంచి సర్దుకుపోతూనే ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా ఇంకా సర్దుకుపోండి అని చెప్పడానికి ఒకరే రోజు కాదు రెండు రోజు కాదు జీవితాంతం బ్రతికున్న నాళ్ళు. ఎట్లా అంటే ఒక మనిషి 4 గోడల మధ్య మనల్ని అవమానిస్తే మిగతా వాడికి చెప్పుకోకుండా 3 కంటికి తెలియకుండా మనం నటించవచ్చు, 10 మంది ముందు కూడా అరే ఒరే అని బూతులు తిట్టడం మనల్ని. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక జెండు బాంకళ్ళలో పెట్టేంత పరిస్థితి పెళ్ళైన ఒక 10 నెలల్లో ఎందుకు వచ్చింది